హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాళ మా వీడియోలో లావోస్లో మేము వెళ్ళిన వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ హైయెస్ట్ వాటర్ఫాల్ గురించి చూద్దాము. మేము వెళ్ళిన ఈ వాటర్ఫాల్ నేమ్ వచ్చి కువాంగ్సి వాటర్ఫాల్. ఫస్ట్ యాక్చువల్లీ మేము వాంగ్వియాంగ్లో స్టే చేసాము. అక్కడ మేము మీకు బ్లూ లాగూన్స్, అక్కడ చేసిన యాక్టివిటీస్, హైకింగ్ అన్నీ కవర్ చేసాం కదా. ఇదొచ్చి వాంగ్వియాంగ్ నుంచి ఒక 1.5 అవర్ ట్రావెల్ చేస్తే లువాంగ్ ప్రభాంగ్ అనే సిటీకి వస్తాం. దీనికోసమని మేము మార్నింగే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయామన్నమాట. అరౌండ్ 10 o'clock కల్లా రీచ్ అయిపోయాము లువాంగ్ ప్రభాంగ్లో. అక్కడ హోటల్లో చెక్ఇన్ చేసిన వెంటనే అక్కడే పక్కనే బైక్ హైరింగ్ ఆప్షన్ కూడా ఉంది. అక్కడ నుంచి బైక్ తీసుకుని ఒక 1 kilometer ట్రావెల్ 1 hour ట్రావెల్ చేసాము. 1 hour ట్రావెల్ చేస్తే ఈ కువాంగ్సి వాటర్ఫాల్కి రీచ్ అయ్యామన్నమాట. ఇది చాలా ఫేమస్ వాటర్ఫాల్, ఎందుకంటే ఇది 365 days కూడా ఫ్లో ఉంటుంది. అండ్ అట్లాగే 7 steps వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. పైన హిల్ మీద నుంచి పడుతూ ఉంటుంది. ఈ హిల్ హైట్ వచ్చి అరౌండ్ ఒక 420 kilometers అట్లా ఉంది. ఇక్కడికి స్టార్టింగ్ వచ్చిన వెంటనే మొత్తం ఒక ఎంట్రన్స్ లాగా పెద్దది ఉంది. అక్కడికి వెళ్ళి మేము బైక్ పార్క్ చేసి ఇంకా టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక బ్యాటరీ కార్స్ లాగా ఉన్నాయి. ఈ బ్యాటరీ కార్లో ఎక్కి కూర్చుంటే వాళ్ళు ఒక ట్రెక్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి దింపుతారు. ఎందుకు అనంటే ఈ వాటర్ఫాల్ అనేది 7 layers ఉంటుందని చెప్పాను కదా. సో మొత్తం ఇదంతా కూడా కింద నుంచి స్టార్ట్ చేస్తే ఒక 7 stops తోటి హైకింగ్తో కవర్ అయిన వాటర్ఫాల్ అనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తే ఇంక అక్కడి నుంచి నడవటం స్టార్ట్ చేసాం. ఇక్కడ స్టార్టింగ్లో మనకి చాలా బేర్స్ కూడా ఉన్నాయండి. బేర్స్ని పెట్టి ఉంచారు ఇక్కడ. ఇవి మనం ఎంటర్ అయిన వెంటనే మనకు కనిపిస్తాయి. మేము చూసినప్పుడైతే ఒక్కొక్కటి పడుకుని ఉన్నాయి, ఒకటి స్నానం చేస్తున్నాయి, ఒకటి ఆడుకుంటున్నాయి అట్లా అనమాట. ఇక్కడైతే నేను షన్నోన్ చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే వాడు చూసుంటే వాటికి ఎగ్గిరి గోల గోల చేసుండేవాడు. మమ్మీ లుక్ అని అరుస్తూనే ఉండేవాడు. వాడినైతే చాలా మిస్ అయ్యాము. మీ అందరికీ తెలుసు, మేము ఒక వీడియోలో కూడా మెన్షన్ చేసాము, ఈ ట్రిప్కి షన్నోని తీసుకువెళ్ళలేదు. అంటే లైక్ ఎట్లా ఉంటుంది చూద్దాము అట్లా అని చెప్పి మేమిద్దరమే వెళ్ళాము. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా యాక్టివిటీస్ అనమాట. కిడ్తో వస్తే కొంచెం కష్టమనే చెప్పాలి. అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళు మనతో పాటు ఎంజాయ్ చేస్తారు. షన్నో ఏజ్ లాంటి వాళ్ళు కొంచెం హైకింగ్ చేయాలన్నా ట్రెక్కింగ్ చేయాలన్నా ఇటువంటివన్నీ కష్టం. సో అందుకని చెప్పి ఈ ట్రిప్కి మాత్రం షన్నోని తీసుకురాలేదు. బట్ చాలాసార్లు మాత్రం నేను బాగా మిస్ అయ్యాను షన్నోని. ఇంకా అక్కడ బేర్స్ని చూసిన తర్వాత మేము అట్లా కొంచెం ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్తే ఫస్ట్ హాల్ట్ స్పాట్కి వచ్చాము. ఇది వచ్చి ఒక బ్లూ లాగూన్ లాగా పెద్ద పాండ్ లాగా ఉంది. చిన్నగా వాటర్ ఫ్లో అవుతూ ఉంది. ఆ పైన ఒక బ్రిడ్జ్ లాగా కూడా ఉంది. అక్కడ నుంచి చాలామంది ఫొటోస్, వీడియోస్ అవి చేస్తున్నారు. యాక్చువల్లీ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అట్లా తీయాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే కొండ మీద నుంచి వాటర్ పడుతుంది, కొండ మొత్తం ట్రెక్కింగ్ చేసుకోవచ్చు అట్లాగనమాట. ఈ వాటర్ అంతా కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి. అండ్ చుట్టం చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ ఫారినర్స్ అయితే ప్రతి స్పాట్ దగ్గర ఆగును వాళ్ళు జంప్ చేయటం, స్విమ్ చేయటం, వాళ్ళు అసలు ఓ లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారనమాట. అఫ్కోర్స్ మేము కూడా ఫస్ట్ మొత్తం పైదాకా ట్రెక్కింగ్ అంతా చేసేసి పై పాయింట్ చూసేసి ఇంకా దిగటం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఇంకా వాటర్లో తడిచి ఆడటం అట్లా స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే మేము డ్రోన్ ఎగరేసాం. యాక్చువల్లీ ఇక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల డ్రోన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ కంట్రోల్ లాస్ట్ అయ్యి డబక్ అని పడిపోయింది. చూసారా ఎలా పడిపోయిందో? ఒక్కసారిగా నాకు మా హస్బెండ్కి అయితే గుండెల్లో పెద్ద రాయి పడ్డట్టుగా అయిందని. యాక్చువల్లీ ఏం కాలేదన్నమాట, బ్రిడ్జ్ మీద నుంచి వచ్చి ఇంత చిన్న గ్యాప్ ఉంటే ఆ చిన్న గ్యాప్లో నుంచి వచ్చి సరిగ్గా మా బ్యాగ్ దగ్గర పడ్డది. అది కానీ కొంచెం అటు ఇటు అయ్యి ఉంటే మాత్రం డ్రోనే ఎగిరిపోయి ఉండేది. బట్ ఎక్కడో లక్ ఉండి మాకు డ్రోన్ సేఫ్గా మళ్ళీ మా దగ్గరికి వచ్చేసింది. అమ్మయ్య అనుకుని ఆ డ్రోన్ అని కొద్దిసేపు బ్యాగ్లో పెట్టి మేమిద్దరం ఆ షాప్లో నుంచి బయటకు వచ్చి చిన్నగా ట్రెక్కింగ్ చేసుకుంటూ నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాం. ఇంకా ప్రతి స్పాట్ దగ్గర ఇట్లా కొంచెం లేయర్స్గా ఆ చిన్న చిన్న వాటర్ మీద నుంచి వాటర్ పడుతూ ఒక పాండ్ లాగా ఫామ్ అయ్యి అక్కడ ఆ పాండ్ లాగా ఫామ్ అయిన దగ్గర మాత్రం కొంచెం లోతు ఉంది. మిగతా దగ్గర అంతా మాత్రం ఇట్లా మడ్ లాగా ఉందన్నమాట. ఆ మడ్ దగ్గర అంతా కూడా నడవటానికి, కూర్చోడానికి అట్లా ఉంది. యాక్చువల్లీ ఈ వాటర్ఫాల్ వచ్చి 365 days కూడా వాటర్ ఫ్లో ఖచ్చితంగా ఉంటుందంట. సో మనం సీజన్తో పని లేకుండా ఎప్పుడు లావోస్ వెళ్ళినా కూడా విజిట్ చేయగలిగిన ప్లేస్ ఈ కువాంగ్సి వాటర్ఫాల్. ఇంక ఇదొచ్చి లాస్ట్ 6th stop అనుకుంటా. ఇది దీని తర్వాత ఇంకా మధ్యలో స్టాప్ ఏం లేదు.
బట్ ఒక 3000 స్టెప్స్ అట్లా ఎక్కేయాలి. పైకి ఎక్కితే అక్కడ నుంచి అది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇంకంత టైము లేదు అండ్ ఎక్కడానికి అంటే అదంత ప్రిఫరబుల్ కాదనమాట. సేమ్ ఇట్లాగే ఉంటుంది, కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు టైం ఉన్నోళ్ళు అట్లా హైకింగ్ చేస్తున్నారు, బట్ చాలామంది మాత్రం అక్కడికి వచ్చి ఆగిపోతున్నారు. ఇంకా రకరకాల ఇక్కడ వాటర్ చూసిన వెంటనే మాత్రం చాలా రిఫ్రెషింగ్గా చాలా రిలాక్సింగ్గా ఉంది. మేము చాలాసేపు ఇట్లా తిరిగి కొద్దిసేపు ఆడుకుని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా వాటర్లో దిగి ఆడి ఒక రేంజ్లో ఎంజాయ్ చేసాం అనమాట. మార్నింగ్ వెళ్ళాము అరౌండ్ 10:30 ఆ టైం కల్లా వెళ్ళిపోయాము. ఇంకప్పటి నుంచి ఈవినింగ్ 4:30 వరకు కంప్లీట్గా ఈ వాటర్ఫాల్ దగ్గరేనమాట. ఒకటే ఆడుకోవటం మొత్తం, అంటే కొంచెం ట్రెక్కింగ్ అది కూడా చేసాం కదా, సో బాడీ కూడా అలసిపోయింది. మధ్యలో తినడానికి ఒక హాల్ట్ లాగా ఉంది, అక్కడ అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. సో కొద్దిసేపు ఆగి ఫుడ్ తిని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాటర్లో ఆడుకున్నాము అట్లా అనమాట. ఇంకా మా ఆయనైతే ఇంత వాటర్ ఇట్లా ఓపెన్ ప్లేస్ అట్లా చాలా ప్లెజెంట్గా అనిపించాయి. ఆయన అయితే వెంటనే కనిపించిన ప్రతి పాండ్ దగ్గర దిగి ఆడారు. నేనంత సాహసం చేయలేదులేండి, నాకు కొంచెం భయం కదా. నేను మాత్రం కూర్చుని వాటర్లో ఇలా ఇలా కాళ్ళతో కొడుతూ చేతులతో కొడుతూ ఆడుకున్నాను అనమాట చిన్నపిల్లలాగా. మా ఆయన అయితే జంప్ చేయనంటే వద్దులే నేను జంప్ చేయను బట్ ఇట్లా ఆడుకుంటాను అని, ఎందుకంటే నాకు అదే అంత హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. బాగుంది. ఒకసారి మాత్రం మేము డ్రోన్ వేసి మొత్తం ఆ వాటర్ఫాల్ పై నుంచి కవర్ చేద్దామని చెప్పి డ్రోన్ వేసాము. ఆ పై నుంచి మొత్తం పడుతూ ఉంది, ఏదో సినిమాల్లో చూపించినట్టు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువ ఫ్లో లేదు, ఎక్కువ ఫ్లో లేకపోతేనే ఇంతలా ఇంత వాటర్ తోటి ఇట్లా ఫుల్గా ఉంది. అదే మంచి వర్షాల కాలంలో కానీ మంచి సీజన్ టైంలో కానీ వస్తే ఇంకా వాటర్ ఫాల్ ఉంటుంది దేవుడా అన్నట్టు ఆ పై నుంచి పడుతూ ఉంటుందంట. అది అసలు ఇమాజిన్ చేసుకుంటేనే చాలా బాగా అనిపించింది. బట్ యాక్చువల్లీ అంత వాటర్ ఫ్లో ఉన్నప్పుడు కూడా రావటం అంత సజెస్టబుల్ కాదు, ఎందుకంటే మనం మెయిన్ వాటర్ఫాల్కి వెళ్ళేదే వాటర్లో తడిచి ఆడటానికి అట్లా కదా. అంత ఫ్లో ఉన్నప్పుడు మనం వాటర్లో దిగలేము. సో అందుకే నాకు ఈ వెళ్ళిన టైం అయితే బాగా నచ్చింది. అన్ని ప్లేసెస్లో కూడా వాటర్ ఉన్నాయి, అన్ని ప్లేసెస్ కూడా మేము బాగా ఎంజాయ్ చేయడానికి వీలైంది అట్లాగా. సో ఓవరాల్గా మేము వెళ్ళిన టైము మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అండ్ నేను కూడా చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ఇంక ఇక్కడతోటి లావోస్లో యాక్టివిటీస్ పార్ట్స్ అన్నీ కవర్ అయినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ మిగిలిన సైట్ సీయింగ్ ప్లేసెస్ అవి మా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాము. ఎందుకంటే యాజ్ యూజువల్ మీరు చూడొచ్చు ఇప్పటికే ఆల్రెడీ చాలా లెంతీ అయిపోయింది వీడియో, ఇంకా మిగతావన్నీ కూడా పెడితే చాలా లెంతీ అయిపోద్ది, అందుకని మేము వీటిని చాలా పార్ట్స్గా డివైడ్ చేసాం అనమాట. అండ్ ఫైనల్లీ ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఆ టాప్ నుంచి కింద వరకు ఉన్న వాటర్ఫాల్ రేంజ్ అంతా చూడొచ్చు. మ్యాక్సిమం ప్రతి స్పాట్ దగ్గర కూడా దిగటానికి వీలుగా వాళ్ళు కొంచెం వేలాగా వేస్తున్నారు, బట్ పైన రెండు స్పాట్స్ దగ్గర మాత్రం వాళ్ళు దిగటానికి అన్నట్టు ఏం పెట్టలేదు, ఎందుకంటే అక్కడ లోత్ ఎక్కువ అంట అండ్ అట్లాగే వాటర్ పడ్డప్పుడు కూడా టర్బులెన్సెస్ ఎక్కువ ఫామ్ అవుతాయంట. సో అందుకని ఒక రెండు స్పాట్స్ దగ్గర మాత్రం దిగటానికి బ్యారికేడ్స్ అడ్డుగా పెట్టేశారు. సో ఇదండి ఇవాళ మా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము, నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో మాకు చెప్పేసేయండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. Till then, take care. Bye-bye.